జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక పాలవాయి బావి దగ్గర రెండు ఎలుకబంట్లు పోట్లాడుకుంటూ కిందికి వచ్చాయి. వాటి అరుపులకు భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి వాటి నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు గన్ హల్చల్ చేశాయి. డాలర్లు మార్చి రూపాయలు ఇవ్వడానికి ఔటర్ రింగ్ రోడ్ అప్పా జంక్షన్ను ఇరు గ్యాంగ్లు అడ్డాగా ఎంచుకున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. సాయంత్రం రఫీర్ జాఫర్లు ఓ ఒప్పందం చేసుకుని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్కు చేరుకున్నారు. జాఫర్ తన వద్దనున్న 30,000 డాలర్లను రఫీక్కు అందజేశారు. అయితే రఫీక్ తన వద్దనున్న ఇండియన్ కరెన్సీ 20 లక్షలు జాఫర్కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాఫర్ తనకు రఫీక్ ఇచ్చిన ఇండియన్ కరెన్సీ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఇక్కడ పోలీస్ నిఘా ఉందని నోట్లు విప్పవద్దంటూ రఫీక్ అభ్యంతరం చెప్పారు. అనుమానం వచ్చిన జాఫర్ నోట్లను చెక్ చేసుకునేందుకు ప్రయత్నించగా రఫీక్ జాఫర్ను గన్తో బెదిరించి కారులో పరారయ్యారు. అనంతరం జాఫర్ రఫీక్ ఇచ్చిన బండిలో తెరిచి చూడగా నకిలీ నోట్లు కనిపించాయి. వెంటనే బాధితుడు జాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యక్తి కూడా ఎవరు ఈ డబ్బులు కావాలని అన్న వ్యక్తిని కూడా పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వాళ్ళిద్దరు రఫీక్ను అండ్ జాఫ్ దాన్ని మోహిన్ను అక్కడనే పెట్టి ఆ వచ్చిన వ్యక్తి జాఫర్ అనే వ్యక్తిని అంటే డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తే వ్యక్తిని అతను తీసుకుని రింగ్ రోడ్ వైపు రావడం జరిగింది. వచ్చిన తర్వాత క్యాష్ ఎక్స్చేంజ్ చేస్తున్న తరుణంలో క్యాష్ ఎక్స్చేంజ్ చేశారు. ఎక్స్చేంజ్ చేసి అతడు ఈ రఫీక్ అనే వ్యక్తి ఆ క్యాష్ చూసుకుంటున్నాడు అన్నట్టు. దాదాపు ఒక $30,000 రఫీక్ తీసుకుని వచ్చారు. ఇతను అంతే క్యాష్ అదే వర్త్ క్యాష్ 74 రూపీస్ చొప్పున ఇవ్వడానికి సిద్ధమైనారు. బ్యాగ్ చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడే ఈ రఫీక్ ఇచ్చిన కరెన్సీ కరెక్ట్గా కాదా అని చూసుకున్న సమయంలో మరి అతడు ఇక్కడ చూసుకోవద్దు అన్న మధ్య వాళ్ళ మధ్య కొంత మాటలు జరిగినాయి. నన్ను అయితే చూసుకుంటా అన్న సమయంలో అతను వెపన్ చూపించినాడు. నన్ను భయపడి నేను అరవలేదు, అతను అట్లే వెహికల్లో పారిపోయినాడు అనేది చెప్పడం జరిగింది. దానిపై విచారణ అనేది చేపట్టడం మొదటగా మోహిన్ అనే ఆటో డ్రైవర్ ఆరాంగంలో ఉంటాడు. వచ్చిన వ్యక్తి మోహిన్కు పరిచయం అయ్యాడు చాలా రోజుల కింద నుంచి. మోహిన్ అతను ఈ రఫీక్ అనే వ్యక్తి దగ్గర తీసుకొచ్చాడు. డాలర్స్ అతను కొద్ది ఎక్స్చేంజ్ చేస్తారు కాబట్టి అక్కడ తీసుకుని రావడం జరిగింది. ఆ రఫీక్ అనే వ్యక్తి నిన్న కొంత అమౌంట్ దాని అతని ద్వారా గెయిన్ అయ్యాడు. అతను ఈ జాఫర్ అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. ఆ జాఫర్ అనే వ్యక్తి ఈరోజు మోసపోయినాడు. అసలు ఇవ్వసిన వ్యక్తి గురించి మేము చూడమనే జరుగుతుంది పూర్తి. అంటే అతని కొన్ని విజువల్స్ను కూడా సేకరించడం అనేది జరిగింది. మరి ఆ విజువల్స్ను సేకరించి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం